మన ప్రభువును యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాంశాలను ఏంటంటే విశ్వాసముంచుము. ఈరోజు వాక్యం మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు, విశ్వాసము ఉంచుము. మత్తయి సువార్త 21:14 ఒకసారి మనం చదువుకుందాం. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థత పరచెను అని రాయబడి ఉంది. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు గారి దగ్గరికి ఎవరెవరు వచ్చారంటే గుడ్డివారును కుంటివారును వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మందిరాన్ని శుద్ధీకరించిన తర్వాత యేసుక్రీస్తు గారు ఆ మందిరములో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది వ్యక్తులు వచ్చి ఉన్నట్లు మనం అక్కడ గమనిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు గారు ఓ దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత వస్తుందని, రక్షణ వస్తుందని అనేక మంది వ్యక్తులు అక్కడ తెలుసుకొని వచ్చి ఉన్నారు. అక్కడ కుంటివారును గుడ్డివారు వచ్చినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు గారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఆ యొక్క కొండ నుంచి దిగి వచ్చిన తర్వాత గలిలయ సముద్ర తీరంలో నడుచుకుంటున్నప్పుడు అక్కడ పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయును చూసి, మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు ఆయన శిష్యులు వెంబడించినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు గారు ఎందుకు ఆయన శిష్యులను వెంబడించారంటే, ఆయన శిష్యులు యేసుక్రీస్తు గారి మీద విశ్వాసం ఉంచినారు, ఆయన మాటకి విశ్వాసం ఉంచినారు. ఈరోజు ఆయన మాటకి నువ్వు నేను విశ్వాసం ఉంచుతున్నామా? ఎందుకు మనకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు మన కుటుంబ పరిస్థితి మారట్లేదు? ఎందుకు మన పరిస్థితి ఆర్థిక సమస్యలు మారట్లేదు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. యేసుక్రీస్తు గారు చెప్తారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ యొక్క కొండెల్లి సముద్రంలో పడమంటే పడుతుందని వాక్యం మనకి బయలుపరుస్తుంది. ఒకసారి మనం ఆలోచిస్తామా? మత్తయి సువార్త 4:23-24, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థత పరచుచు గల్లదే అంతటా సంచరించను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గారు అక్కడ అనేకమైన వ్యక్తులను, రోగములను, వ్యాధులను స్వస్థత పరిచి ఆ దేశములో, ఆ ప్రాంతములో సంచరిస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. 24 చూద్దాం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థత పరుస్తున్నప్పుడు అనేకమైన ప్రదేశాలలోనూ, అనేకమైన దేశాలలోనూ మన ఆయన కీర్తి వచ్చింది. ఈరోజు మనకి ఈ దేశానికి, మన దేశానికి ఎవరి ద్వారాగా రక్షణ? హోమా ద్వారాగా మనకి ఈ యొక్క దేశానికి, మన దేశానికి ఈ యొక్క సువార్త రావడం మనం గమనిస్తున్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదాము. 24 ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాందర రోగములను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థత పరిచయం. యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడికి సమస్తమును సాధ్యమే. ఒకసారి మనం ఆలోచించండి, కపెర్నహూములో శతాధిపతి అయిన ఒక వ్యక్తి వచ్చి, అంటే 1,000 మంది మీద అధికారిగా ఉన్న ఈ యొక్క అధికారి ఆ యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చి, అయ్యా యేసుక్రీస్తు గారు, నాక దాసుడు రోగముతో బాధపడుతున్నాడు, వాడికి స్వస్థత పరచండి అయ్యా అని విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినారు. యేసుక్రీస్తు కీర్తి ఆయన స్వస్థత పరుస్తాడని, ఆయన రక్షిస్తాడని అనేకమైన దేశాల దగ్గరికి, అనేకమైన ప్రాంతాలలోకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చినారు. ఈరోజు కూడా అనేకమైన నాయకులు కానీ, అనేకమైన వ్యక్తులు కానీ యేసుక్రీస్తు గారి దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆయన స్వస్థత పరుస్తారని, ఆయన రక్షిస్తాడని, ఆయన గొప్పగా దీవిస్తాడని అనేకమైన వ్యక్తులు వస్తారు. యేసుక్రీస్తు గారు ఈ లోకంలోనే కాదు, రానున్న లోకంలో కూడా లాభసాధికంగా నిన్ను నన్ను ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నారు. ఒకసారి మత్తయి సువార్త 8:25-26 మనం చూసుకుంటే, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ మనం ఆయన లేపిరి అనే వాక్యం మనం చూసుకుంటే, యేసుక్రీస్తు గారు ఆయన శిష్యులతో కలిసి ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ గాలి తుఫాను రావడం మనం గమనిస్తున్నాము. ఆ యొక్క గాలి తుఫాను వస్తున్నప్పుడు వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారంటే, అయ్యో పెద్ద గాలి వస్తుంది, మనకు కూడా గాలి అనే సమస్యలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి, కానీ విశ్వాసము ఉంచలేకపోతున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచుము. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడు నిన్ను రక్షిస్తాడు. 26 చూద్దాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, చూసారా దేవుడు మాట్లాడుతున్నారు, మనకు విశ్వాసం ఉంచట్లేదు, మనకి ఏముంటుందంటే అల్ప విశ్వాసం ఉంటుంది. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?
ఈరోజు మనం భయపడిపోతున్నాం, అల్ప విశ్వాసంతో ఉండిపోవడం వల్ల భయపడుతున్నాం. ఒక రోగం వస్తుంది, నన్ను ఏదో కిందకు లాగేస్తుందేమో, నేను చనిపోతానేమో, అయ్యో నా ఆర్థిక ఒత్తిడి వల్ల నేను చనిపోతానేమో, నా పరిస్థితి బాగోలేక నేను చనిపోతానేమో అని మనకి భయం వచ్చేస్తుంది, అవిశ్వాసం మనలో పుడుతుంది. సాతానుడట మీలోకి ముందుగా అవిశ్వాసమైన విత్తనాన్ని నాటుతాడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలని ఈ లోకంలో పుట్టించాడని, నిన్ను నన్ను దేవుడు గొప్పగా ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ మనకి అవిశ్వాసం, అల్ప విశ్వాసం మనలోకి వస్తుంది. మళ్ళొకసారి ఆ 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గారు ఎంతనే గర్దించారు, ఆ గాలిని గర్దించారు. అక్కడ గర్గ సముద్రములో అల్లకొల్లాలం చెందితే వెంటనే అది నిమ్మలమాయ. యేసుక్రీస్తు మాటకి అంత శక్తి ఉన్నదండి, యేసుక్రీస్తు మాటకి అంత శక్తి ఉంది. ఈ యొక్క శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే యేసుక్రీస్తు గారు ఒక మాట అంటారు ఆ శతాధిపతిని, నీ అంత విశ్వాసిని నేను చూడలేదు, నీ అంత విశ్వాసిని నేను చూడలేదు. నీకు అంత విశ్వాసం ఉండాలి. అయ్యా యేసయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదు, నువ్వు ఒక్క మాట సెలవియ్యు, నాక దాసుడు స్వస్థత పరచబడతాడు అన్న విశ్వాసంతో వెళ్ళాడు. అదే సమయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు గారు నీ దాసుడు స్వస్థత పరచబడ్డాడు అని చెప్పగానే వెంటనే అక్కడ స్వస్థత పరచబడింది. ఈరోజు దైవ సేవకులు చెప్తున్నారు, అమ్మ నువ్వు భయపడకు, దేవుడు నిన్ను స్వస్థత పరుస్తారు, విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు, అయ్యో నా బాధ మీకేం తెలుస్తుందో, మీరు పడితే తెలుస్తుంది అన్న ఆ ఆలోచన కలిగి మనం ఉంటున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, అమ్మ నువ్వు విశ్వాసం ఉంచుము. యేసుక్రీస్తు గారి దగ్గరికి కుంటువారును గుడ్డువారు వస్తే ఆయన స్వస్థత పరిచినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు గారు స్వస్థత పరిచున్నారు. అలాగే ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఏమి ప్రార్థన చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అయ్యా మా సేవకుడు జైల్లో ఉన్నాడు, అయ్యా మా సేవకుడిని రక్షించండి అనేసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళందరికీ విశ్వాసం లేదు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు. కానీ అక్కడ చిన్న రోదే విశ్వాసం ఉంచి, నాక దైవజనుడు వస్తాడని తలుపు దగ్గర ఉన్నారు. వెంటనే దైవజనుడు వచ్చి తలుపు కొట్టగానే ఆ యొక్క రోదే విన్నది, ఆ చిన్న రోదే విన్నది, విశ్వాసంతో విన్నది. నేను విన్నాను నిజంగా, అది పేతురు వాయిసే. ఈరోజు దేవుని స్వరము నువ్వు నేను వినాలి. విశ్వాసం ఉంచితే నువ్వు వింటావు, విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కార్యం జరుగుద్ది, విశ్వాసం ఉంచితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, విశ్వాసం ఉంచితే నీ జీవితంలో స్వస్థత కలుగుతుంది, నీ విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. విశ్వాసం ఉంచడానికి వేగులు పడాలి. అయ్యా నేను విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు గారు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని చెప్తున్నారు. ఆవగింజ చూడండి, కంటికి కూడా కనిపించడానికి చాలా చిన్నది, మనం పట్టుకోవడానికి వేళ్ళు మధ్యలో ఇలాగ పెట్టగానే అది కనే కనిపించదు. అంత చిన్న విశ్వాసం ఉంటే చాలని చెప్తున్నాడు. మన విశ్వాసం కోల్పోతున్నామండి, చాలా కోల్పోతున్నాం. ఈరోజు నువ్వు విశ్వసిస్తే కార్యం చూస్తావు, నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమని ప్రభు యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు నమ్ముతావా, విశ్వాసం ఉంచుతావా, ఆయన మీద ఆధారపడతావా? ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో నీ జీవితంలో స్వస్థత నువ్వు చూస్తావు, నీ జీవితంలో గొప్ప రక్షణ నువ్వు చూస్తావు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు నువ్వు చూస్తావు. ఆయన మీద విశ్వాసం ఉంచు. అపొస్తలుల కార్యము 12:13 అతడు వాకిట తలుపు తట్టగా రోదె అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆలకించి వచ్చింది, ఆయన స్వరం విని వచ్చింది. వెంటనే 14వ వచనం ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి. దేవునికి స్తోత్రం. ఎవరి స్వరాన్ని గుర్తుపెట్టింది? పేతురు స్వరం గుర్తుపెట్టింది. మేము ప్రార్థన చేస్తాము, మా విశ్వాసము ద్వారా మాక దైవజనుడు రక్షింపబడతాడు, మా దైవజనుడు విడిపంపబడతాడు. విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాము. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు.
ఒక్కసారి ఆలోచిస్తావా? దేవుడు ఈ యొక్క రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచమ్మా, నువ్వు కార్యం నీ జీవితంలో జరుగుతుంది. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి ఆలోచించు, దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. భయపడక, నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భయపడద్దు, దిగులు పొందదు, దిగులు పడద్దు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడుగ తండ్రి, సమాధానకర్తన యేసునికి వందనాలు తండ్రి. దేవా, నీ మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు అనేకమైన గుడ్డువారు, కుంటువారు నీ దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నారయ్యా. ఈరోజు మేము నీ దగ్గరికి వస్తున్నామయ్యా. దేవా, నీ దగ్గర నుంచి మేము స్వస్థత, విడుదల, ఆరోగ్యము పొందుకోవడానికి నీ కృపను దాయిచ్చాను ప్రభువా. మరి ముఖ్యంగా నీ రక్షణ భాగ్యం మాకు దాయిచ్చమని అడుగుతున్నాను. నీ కృప, నీ కనికరం అననిత్యం ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.